రైటికా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసీ సభ్యుల నియమకంపై అయితే సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ నేతలు కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈసీలో రెండు ఖాళీలు భర్తీ ఉన్నందున అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఖాళీలను నియమించడానికి కూడా యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో అయితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కూడా సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నియమకానికి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతుందని చెప్పేసి కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రెండు పోస్టులు ఖాళీలు ఉన్నందున కూడా మధ్యప్రదేశ్ ఈసీ నియామకంపై కూడా సుప్రీంకోర్టుకి కాంగ్రెస్ సీనియర్ నేత ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం.